నమస్తే అండి, వెల్కమ్ టు తొలిసంది ఛానల్. మరి ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చానండి. మరి ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా అందులో చేర్చడం జరిగిందండి. మరి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో 1 లక్ష అదనంగా, అంటే 6 లక్షల రూపాయలు మేము ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి అయితే మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. తర్వాత గెలిచిన తర్వాత తొందరగా ఈ సంక్షేమ పథకాలను మేము ప్రవేశపెట్టడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ 8 నెలల క్రితమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఎన్నో మాటలు చెప్తూ కాలయాపన అయితే చేస్తూ ఇప్పటి వరకు ఎవరికి అయితే మరి ఇందిరమ్మ ఇళ్ల పథకం అయితే వర్తింపచేయలేదు, అదేవిధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే అందలేదు. మరి ఇందిరమ్మ ఇళ్ల గురించి ఈరోజు ఒక సమాచారం ఏంటంటే, మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 1,80,000 రూపాయలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2,18,000 మరి ఈ కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తోందన్నమాట, అంటే మంజూరు చేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 లక్షలు కానివ్వండి లేదా 3 లక్షలు కానివ్వండి కలిపి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో కలిపి మరి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీదుగా ప్రజలకు ఇవ్వాలనేటువంటిది ఆలోచనలో ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే, మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి లోగో ఏదైతే ఉందో ఆ లోగోను ఇంటి మీద పెట్టాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం అంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా ఒప్పుకోవట్లేదన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వము ఏం చేసిందంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలు పొందుపరచడానికి ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యాప్లోని అంశాలకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యాప్లోని అంశాలకు సరిపోకపోవడం వల్ల ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేటువంటిది కూడా లేటుగా అవుతుందని చెప్పేసి మరొక కారణం కూడా చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మరి ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి అయితే ఇంటింటి సర్వే కూడా చేస్తున్నారు. మరి పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్న 4 జిల్లాలు ఏంటంటే మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు. ఈ 4 జిల్లాల్ని అయితే సర్వే అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో వీళ్ళు చేసినటువంటి సర్వే యొక్క వివరాలు నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అంటే జిల్లాకు వచ్చేసి 2 ప్రాంతాలు, అంటే 4 గ్రామీణ ప్రాంతాలు, 4 పట్టణ ప్రాంతాల్లో అయితే మరి పేద ప్రజలు ఎవరున్నారు అని చెప్పేసి సర్వే చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా మరి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నిక్షిప్తం అనేటువంటిది చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్లో దాదాపు 30 వరకు ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అందులో లబ్ధిదారిని పేరేంటి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబరు, సెల్ నెంబరు, ఇంటి స్థలం యొక్క వివరాలు, అంటే ఆ స్థలం మీరు కొనుక్కున్నారా, తాతల నుంచి వచ్చిందా, అంటే ముత్తాతల నుంచి వచ్చిందా, లేకపోతే గవర్నమెంట్ నుంచి అందుకున్నారా, మరి కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంత, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటున్నారు, వారి యొక్క వివరాలు ఏంటి, వాళ్ళు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అనేటువంటిది కూడా తీసుకుంటున్నారు. మరి క్యాస్ట్ని ఎందుకు అడుగుతున్నారంటే, ఇందులో బీసీ వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తుంటే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇంకొక 1 లక్ష రూపాయలు అదనంగా కల్పిస్తున్నారు కాబట్టి, అంటే 6 లక్షల రూపాయలు మరి ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఏ క్యాస్ట్కి చెందినటువంటి వాళ్ళు అనేటువంటి వివరాలు కూడా తీసుకుంటున్నారనమాట. వాళ్ళ వృత్తి ఏంటి, సంవత్సర ఆదాయం ఏంటి, అవన్నీ కూడా ఈ లిస్టులో పొందుపరచడం జరిగింది. ఇప్పటికే కుటుంబ సమగ్ర సర్వే అని చెప్పేసి కాలయాపన చేసినటువంటి ప్రభుత్వము మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల పేరు లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి అయితే మళ్ళీ ఒక సర్వే అయితే చేపట్టింది. ఇది కాలయాపన చేయడానికే అని చెప్పేసి ప్రజలైతే చాలా విసుగుతో ఉన్నారనమాట. ప్రతిరోజు కూడా ఈ నెల ఇస్తాం, వచ్చే నెల ఇస్తామని చెప్పేసి ఏదో ఒక సాకు చెబుతూ అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉండడంతో మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టాలని అయితే ప్రభుత్వం ఒక ఆలోచనలో అయితే ఉంది. మరి దీనిలో భాగంగా తొందరగా ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేటువంటివి వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. డిసెంబర్లో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రారంభం అవుతాయనేటువంటి ఒక సమాచారం అయితే వచ్చిందనమాట. మరి ఇవి ఫ్రెండ్స్ నేను జెన్యున్గా మీ ముందుకు తీసుకొచ్చినటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా మరి మన తొలిసంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి. మరి మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము ముందుకు వస్తానండి. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి జెన్యున్గా మీకు అందివడానికి, సమాచారం అందివడానికి ట్రై చేస్తాను. మరి తప్పకుండా తొలిసంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.